హలో ఎవ్రీవన్, నేను సమీర్. మీరు చూస్తున్నారు టెక్ స్టూడియో. మీరు మీ స్నేహితులతో మన ఓన్ లాంగ్వేజ్ తెలుగులో చాట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తుండండి. ఈరోజు నేను గూగుల్ ఇండియా కీబోర్డ్ సహాయంతో మన ఆండ్రాయిడ్ ఫోన్లో తెలుగులో ఎలా టైప్ చేయొచ్చు అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పదండి, వెళ్దాం ఇలాంటి వీడియో. ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్లో వచ్చి సెర్చ్ చేయండి గూగుల్ ఇండియా కీబోర్డ్, లేదా ఈ యాప్కు సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కావాలంటే మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. గూగుల్ ఇండియా కీబోర్డ్ సహాయంతో మనం కేవలం తెలుగే కాదు, దేశంలోని దాదాపు అన్ని లాంగ్వేజ్లలో టైప్ చేసుకోవచ్చు. గూగుల్ ఇండియా కీబోర్డ్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీరు గూగుల్ ఇండియా కీబోర్డ్ను ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత మేనేజ్ కీబోర్డ్లో ఇక్కడ గూగుల్ ఇండియా కీబోర్డ్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్లో శాంసంగ్ కీబోర్డ్కు బదులు ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజెస్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత గూగుల్ ఇండియా కీబోర్డ్ సెట్టింగ్స్లో మనం ఏ భాషలోనైతే టైప్ చేయాలనుకుంటున్నామో దానిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ కీబోర్డ్ను సెలెక్ట్ చేసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కీబోర్డ్లో ఏబిసి అని ఉంది, మరియు దాని పక్కన హిందీలో ఆ అని రాసి ఉంది. దాని పక్కన నేను రైట్ చెక్ మార్క్తో చూపిస్తున్నాను కదా, అక్కడ బటన్పై మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే మీకు తెలుగు అని కనిపిస్తుంది, దానిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి రాయడం ఇంగ్లీష్లో రాయడం, ఒకటి తెలుగులో రాయడం. ఇంగ్లీష్లో రాయడంపై క్లిక్ చేస్తే మీరు ఏదైనా ఇంగ్లీష్లో టైప్ చేస్తారు కదా, అది తెలుగులో ఇక్కడ టైప్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు కొంచెం టైప్ చేసి చూపిస్తాను. నేను ఏదైతే ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నానో అది ఇక్కడికి తెలుగులో వచ్చేస్తుంది. కీబోర్డ్లోని రెండో ఆప్షన్ రాయడంలో మనకు తెలుగులోని అన్ని మనకు అక్షరాలన్నీ తెలుగులో కనబడతాయి. ఇక్కడ మనం తెలుగు అక్షరాలతోటే టైప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఇప్పుడు టైప్ చేసి చూపిస్తున్నాను కదా, అలాగే మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా టైప్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కలుద్దాం నెక్స్ట్ వీడియో.